హాయ్ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే టైం ఉంది సో రేపు నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి ఇక బయట ఆపరేషన్ రోహిత్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రోహిత్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ కూడా డిసేబుల్ చేశారు దీనికి కారణం రోహిత్ కి ఓటింగ్ తగ్గించి తనని టాప్ ఫైవ్ లో లేకుండా చేయడానికే అన్నది క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మార్నింగ్ వీడియోలో చెప్పిన టార్గెట్ కీర్తి కూడా రన్ అవుతుంది అంటే కీర్తిని రోహిత్ ని టాప్ ఫైవ్ లో లేకుండా చేయడానికి గట్టి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈ వీక్ ఇనాయా ఓటింగ్ ని కూడా మిస్లీడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఇనాయా ఓటింగ్ బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది ఈ టూ పోల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక లో ఫోర్త్ ప్లేస్ లో ఉండగా ఇంకొక పోల్ లో థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసింది ఇనాయా సో దీన్ని బట్టి చూస్తే ఓటింగ్ మిస్లీడ్ అవుతుందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మీరైతే తప్పకుండా ఓట్ చేయండి అఫిషియల్ ఓటింగ్ ఇంపార్టెంట్ అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇంపార్టెంట్ ఇక ఈ వీక్ అయితే సత్య టాస్క్ లన్నీ అదరగొట్టడంతో తనకి మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది ఇక ఈ లాస్ట్ టూ డేస్ అయితే టాప్ కంటెస్టెంట్స్ యొక్క ఓట్స్ కూడా స్ప్లిట్ అవుతాయి రేవంత్ శ్రీహాన్ ఓటింగ్ కూడా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ సత్య సేఫ్ జోన్ లో వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఆదిరెడ్డి అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు సో ఇక ఈ వీక్ డేంజర్ కీర్తి రోహిత్ వీరిద్దరికే అనిపిస్తూ ఉంది ఇక ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి